సేమ్యా సగ్గుబియ్యం పాయసం చాలా బాగుంటుందండి. ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఊరు గుమగుమలు. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోనికి 1/2 కప్పు సగ్గుబియ్యం పోసి కొద్దిగా నీళ్లు పోసి కాసేపు నానబెట్టాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులోనికి 1 కప్పు సేమ్యాలను 1 స్పూను నెయ్యిని వేసి మీడియం ఫ్లేమ్ మీద దోరగా వచ్చేంత వరకు వేయించాలి. ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి, లేదంటే మాడిపోతాయి. ఈ వేయించిన సేమ్యాలను 1 ప్లేట్లోనికి తీసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి. 1 పెద్ద గిన్నె తీసుకొని అందులోనికి 1 లీటర్ మంచినీటిని పోయాలి. నీళ్లు వేడైన తర్వాత ముందుగా నానపెట్టిన సగ్గుబియ్యాన్ని వేసి 1/2 వంతు ఉడికించాలి. 1/2 వంతు అంటే సగం వరకు ట్రాన్స్పరెంట్గా అవుతాయండి సగ్గుబియ్యం. అలా అయితే 1/2 వంతు ఉడికినట్లే. ఇప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టిన సేమ్యాలను కూడా వేసి సేమ్యాలు పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించాలి. సేమ్యాలు పూర్తిగా ఉడకటం అంటే ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా ముక్కలుగా అవుతుందండి, అలా అయితే పూర్తిగా ఉడికినట్లే. ఈ కొలతలకు 1/2 కేజీ బెల్లాన్ని వేయాలండి. 1/2 కేజీ బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ బెల్లం పూర్తిగా కరిగించాలి. ఇలా కరిగిపోయిన తర్వాత పాయసాన్ని చల్లారనివ్వాలండి. మీరు పంచదారతో చేసేటట్లయితే చల్లార్చాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా చల్లారిపోయిన పాయసంలో 1/2 లీటర్ పాలను వేయాలి. కాచిన పాలండి, పచ్చిపాలు కాదు. మన ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయండి, వాటిని కూడా చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి చిన్న ప్యాన్ తీసుకొని అందులోనికి 2 స్పూన్ల నెయ్యిని జీడిపప్పును వేసి జీడిపప్పును దోరగా వేయించాలి. ఈ వేయించిన జీడిపప్పును పాయసంలో వేయాలండి. వేయించిన జీడిపప్పుతో పాటుగా 1/2 స్పూను యాలకల పొడిని కూడా వేయాలి. ఈ మొత్తాన్ని ఒకసారి కలిపితే ఇంకంతేనండి, సగ్గుబియ్యం పాయసం అనేది తయారైపోయింది. పాయసాన్ని బెల్లంతో చేయటం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.